నన్నిక్కడికెందుకుతెచ్చారో దయచేసి ఎవరైనా చెప్తారా? నన్నెందుకు ఖైదు చేశారో తెలుసుకునే హక్కు నాకుంది. మాండిగో ఊహించు, డాన్సే ఇప్పుడు ఎలా ఉంటాడో ఊహించు. ఫ్రాన్స్ లో అతి భయంకరమైన కారాగారంలో పిచ్చివాడైపోయిన అతన్ని ఊహించు. ఎవరు ఏ నేరం మీద తనను అక్కడ ఉంచారో అతనికి ఈ జీవితంలో అర్థం కాదు. చీర్స్. మనందరి కుట్ర సఫలమైంది, మన జీవితాలు సుసంపన్నమయ్యాయి. డాంగ్లర్, నువ్వు చెప్పింది అక్షరాలా నిజం. వాడికి ఎప్పటికీ తెలీదు, తెలుసుకోలేడు. చెప్పండి, నన్ను ఇక్కడికి ఎందుకు తెచ్చారు? చిత్తం ప్రభు, ఇతను ఖైదీ ఎడ్మండ్ డాన్సే. ఎడ్మండ్ డాన్సే అని నువ్వన్నావా? అవును ప్రభు. మళ్ళీ ఎప్పుడు అతన్ని పేరు పెట్టి పిలవకు. అతనొక ఖైదీ, అతనికి కేవలం నంబరే ఉంటుంది. ఇప్పటినుంచి అతని నంబర్ 621. అర్థమైందా? కాదు, ఎక్కడో ఏదో తప్పు జరిగింది. నేనేం నేరం చేయలేదు, ఈ శిక్షకు నేను అర్హుని కాదు. వాణ్ణి పట్టుకుని చీకటి కారాగారంలో వేయండి, అక్కడ వాడు ఒంటరిగా ఉండాలి. చెప్పండి, నేనేం నేరం చేశాను? నాకెందుకు ఈ శిక్ష? నేరమా? ఏం నేరం చేశావని నన్నే అడుగుతున్నావా? ఎంత ధైర్యం రా నీకు. అవును, కనీసం నేను చేసిన నేరం ఏంటో చెప్పండి. నేనేమన్నా తప్పు చేశానా? నువ్వు చేసిన నేరం దేశద్రోహానికి పాల్పడ్డానరా దౌర్భాగ్యుడా. ఈ చాట్యూడ్ కారాగారానికి పొరపాటున కూడా ఎవరినీ పంపరు. ఖైదీ నంబర్ 621. దేశద్రోహమా? నేనా? ఈ ఫ్రాన్స్ దేశాన్ని ప్రేమించే నేను దేశద్రోహం చేశానా? అబద్ధం, పచ్చి అబద్ధం. నార్ముయ్యరా వెధవ, నెపోలియన్ తిరిగి వస్తున్నప్పుడు అతన్ని చంపడానికి నువ్వు కుట్ర చేశావు. నీ స్నేహితులే నువ్వు దేశద్రోహివని చెప్పారు. ఈ దేశద్రోహిని తీసుకువెళ్ళండి. ఇక వీడి జీవితంలో వెలుగనేదే చూడకూడదు. అబద్ధం, అబద్ధం. నా మీద నేరారోపణ చేసింది ఎవరో చెప్పండి. నేను ఆ పని చేయలేదు. కనీసం వాళ్ళ పేరేంటో చెప్పండి, చెప్పండి. మరో భయంకరమైన కళ. పద్నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి. 14 సంవత్సరాలు ఈ జైల్లో నేనెందుకున్నానో నాకు అర్థం కావడం లేదు. కానీ తెలిసింది ఒక్కటే, నా స్నేహితుల అబద్ధాల వల్ల నేను ఇక్కడున్నాను. వాళ్ళ కుట్రకు నేనెందుకు బలవ్వాలి? ఇక నేనిక్కడ ఉండలేను. నాకు పిచ్చెక్కుతుంది. నా తలలో ఏవేవో శబ్దాలు. నేను భరించలేను. ఇక నా వల్ల కాదు. నేను భరించలేను. నా వల్ల కాదు. వీడు దేశద్రోహి. వీడిని తీసుకెళ్ళండి. వీడి జీవితంలో వెలుగనేది చూడకూడదు. భయంకరమైన శబ్దాలు. అమ్మో, తట్టుకోలేను. శబ్దాలు, వెళ్ళు. దేవుడి పేరు ఆజ్ఞాపిస్తున్నారు. అమ్మో, వద్దు. నాకేమీ వినిపించడం లేదు. ఎవరో అక్కడున్నారు. ఏదో జరుగుతుంది. ఎవరు, ఎవరైనా ఉన్నారా అక్కడ? అక్కడ అక్కడ ఎవరైనా ఉన్నారా? జై సద్గురు, నిజానికి అక్కడ ఎవరు ఉండరు.
నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ ఎవరు లేరు, నన్ను ఎవరు పేరు పెట్టి పిలవరు. నా నంబర్ 27. నన్ను పిచ్చి మహర్షి అని పిలుస్తారు. ఇక్కడ అధికారుల లెక్కల ప్రకారం నేను పిచ్చివాణ్ణి. పిచ్చితనంలో ఓ స్వేచ్ఛ ఉంది తెలుసా? నువ్వు ఎలా మాట్లాడాలంటే అలా, ఏం చెయ్యాలంటే అలా చేయొచ్చు కదా. నేను నీలాగే పిచ్చివాణ్ణి. నా పేరు అబ్బే ఫరాయా. మంత్రతంత్రాలు చేస్తున్నానని చెప్పి నాకు జీవిత ఖైదు విధించారు ఈ ప్రభుత్వం వారు, తెలుసా? 10 సంవత్సరాలుగా ఈ సొరంగం తవ్వుతున్నాను, తెలుసా నాయన? ఇది నీ జైల్లోకి దారి తీసింది. రా నాతో రా. నిజంగా నాకు స్వేచ్ఛ కలగబోతుందా? నిజంగా తప్పించుకోబోతున్నానా? లేదు, ఇది జైలులో ఇంకో గదిలా ఉంది. కాదు, చూడు, ఇది నీకు పెద్దదిగా అనిపించకపోవచ్చు కానీ ఇదే నా నివాసం. నా ప్రయత్నం విఫలమైంది. అదృష్టవశాత్తు నువ్వు నా జైలు గదిలోకి రాగలిగావు నాయన. నన్ను క్షమించండి ఫాదర్, నేను జీవితకాలపు బందీగా ఓ ఒంటరి కారాగృహంలో జీవించటం మనిషిని పిచ్చివాణ్ణి చేస్తుంది. ఆ విషయం అందరికన్నా నాకు బాగా తెలుసు. ఇంతకీ నీ పేరేమిటి? ఏం చేసి ఇక్కడికి వచ్చావు? ఫాదర్, నా పేరు ఎడ్మండ్ డాన్సే. 14 సంవత్సరాల క్రితం దేశద్రోహం నేరం మీద నన్ను ఇక్కడికి తెచ్చారు. నేను ఏ ద్రోహం నేరం చెయ్యలేదు. నన్ను ఎందుకు తెచ్చారో నాకు అర్థం కాలేదు. నేను ఓ చక్కని అందమైన ఓడకు కెప్టెన్ని. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, తన పేరు మెర్సిడెస్. నా స్నేహితులు నన్ను మోసం చేసి నాకు ఇనుప సంకెళ్లు తొడిగించి ఈ చీకటి కారాగారంలో పడేశారు. నా జీవితాన్ని సర్వనాశనం చేశారు. నా స్నేహితుల్ని నమ్మి నేను మోసపోయాను. మ్యాండిగో, నిజానికి డాన్సీని ఇక్కడి నుంచి పంపించడంలో మనం సఫలమయ్యాం. మన విషపన్నాగం మనకు మధుర ఫలాలిచ్చింది. వాడెప్పుడు పోయాడో అప్పుడే వాడివన్నీ మనవైపోయాయి. అతని ఓడ నా వశమైంది. అత్యంత సౌందర్య రాశి అయిన మెర్సిడెస్ కోసం నా శత్రు ఎడ్మండ్ను తప్పించాను. ఇప్పటికైనా నీ శత్రువులు ఎవరో తెలుసుకోగలిగావు. కొందరు శత్రువుల్ని తొందరగా కనిపెట్టలేము. నీచులు, దుర్మార్గులు. పాప మెర్సిడెస్ నేను చనిపోయానని నమ్మి ఉంటుంది. ఇది నేను భరించలేను ఫాదర్. నాకు చచ్చిపోవాలనిపిస్తుంది ఫాదర్. అలా ఎప్పుడూ అనుకోవద్దు. నీకన్నా రెట్టింపు కాలం ఇక్కడున్నాను నేను. అయినా జీవితం ఇచ్చిన దాన్ని వరంగానే స్వీకరిస్తున్నాను. వాళ్ల మీద నేను ప్రతీకారం తీర్చుకోవాలి ఫాదర్. దానికి నా మిగతా జీవితం పట్టినా సరే నా శత్రువుల్ని నా చేతులతో సర్వనాశనం చేసి ప్రతీకారం తీర్చుకోవాలి. నాయనా, ఒక్క విషయం గుర్తుంచుకో, బ్రతికుండగా ఎవ్వరూ ఈ గోడల్ని దాటి బయటకు వెళ్ళలేరు. చాట్యూడ్ కారాగారం నుంచి చచ్చే ఎవరైనా బయటకు వెళ్ళాలి. నాయనా, ఆ రక్షక భటులు ఎవరైనా వచ్చేలోపు నువ్వు నీ గదిలోకి వెళ్ళి. ఏ ముసలాడా, నువ్వు లోపల ఎవరితోనైనా మాట్లాడుతున్నావా? ఓ, మన సంభాషణ ఆ గాడ్స్ వినేలోపు తొందరగా వెళ్ళు. భగవంతుడు నిన్నిక్కడి నుంచి తొందరగా బయటపడేస్తాడు. నన్ను నమ్ము, వెళ్ళు. నేను ఎవరినైతే కలవాలో వాళ్ళే నన్ను కలిశారు. నువ్వంటే నాకు ఇష్టం, అద్భుతం. ఇన్నాళ్ళ తర్వాత ఓ మనిషిని కలవడం దైవ సంకల్పం. ఓ ఓ దైవమా, నువ్వెలా ఇక్కడ బతుకుతున్నావు? నీ ఆకలి తీరేంత బట్టలు వాళ్ళు పెడుతున్నారా? నీ దగ్గర క్యాబేజీ ఉందా? ఓ, క్యాబేజీ లేదా? మహారాజు గారా, మహారాణి గారా?
పిచ్చుకోల ఆప్తావా ముసలడా, నిన్న ఏం జరిగిందో నీకు తెలియదా? అరే జాంగిలారా, ఈ పిచ్చి సన్నాసి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, వీడికి హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది. ఈ పిచ్చిలో వాడు చచ్చిపోతే మనకే మంచిది, ఈ గోల భరించలేకపోతున్నాం, కాస్త ఆగితే వాడే గుట్టుక్కుమంటాడు. ఫాదర్, నీకేం కాలేదు కదా? నాయనా, నాకు సమయం ఆసన్నమైంది, నేను చచ్చిపోతున్నాను, నాలాంటి పిచ్చి సన్నాసి కోసం ఏడవద్దు. ఇలారా, దగ్గరికి రా, నువ్వెలా తప్పించుకోవాలో మార్గం చెప్తాను, అక్కడున్న సొరంగం ద్వారా ఎలా బయటకు వెళ్ళాలో చెప్తాను, అక్కడ ఒక చిన్న సంచి ఉంది తీసుకురా, దాన్ని తెరువు బాబు. బాబు, ఈ రత్నం వల్లే నేను గొప్ప సంపన్నుడినైనాను, నేను కౌంట్ని అయ్యాను, కౌంట్ మాంట్ క్రిస్టో ఎమరాల్డ్ వజ్రాన్ని నీకు ఇచ్చిపోతున్నాను, దానికి దివ్య శక్తులున్నాయి, మనిషి హృదయంలో లోపాలని అది కనిపెడుతుంది, మహాధనవంతుణ్ణి చేస్తుంది, అది ఎవరి దగ్గరుంటే వాళ్ళు రారాజులవుతారు, వాళ్ళ శత్రువుల్ని నాశనం చేస్తుంది. నాయన, నువ్వు దాన్ని ఉంచుకో, ఇప్పటి నుంచి నువ్వు కౌంట్ ఆఫ్ మాంట్ క్రిస్టోవి. కానీ ఫాదర్, నేను యువకుడిగా ఉన్నప్పుడు నా సంపద నన్ను వక్ర మార్గం పట్టించింది, నా ఆత్మను పరిశుద్ధం చేసుకోవడానికి నేను యోగినయ్యాను, అందుకే. లేదు 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 ఫాదర్, మీరు విశ్రాంతి తీసుకోండి. నేను వెళ్ళిపోతున్నాను, నా మరణంతో నీకు స్వేచ్ఛ లభిస్తుంది నాయన. ఫాదర్, వద్దు వద్దు. రే ముసలడా, నువ్వు బతికే ఉన్నావా? ఆ పిచ్చివాడు ముసలి సన్నాసి పోయినట్టున్నాడు. తేలిగ్గానే చచ్చిపోయాడే ఈ పిచ్చి సన్నాసి, వీడిని ఈ గోణి సంచిలో కట్టే, ఈ రాత్రికి వీడి శవాన్ని పారేద్దాం. గెసాడ్ క్యాడ్రోస్ను చిన్నదానికోసం వదిలేస్తావా? నేను నీకోసం ఎన్నో చేశాను, నీకు డబ్బులు ఇచ్చాను, చల్లటి ప్రశాంతమైన మంచి గదుల్లో నీకు చోటిచ్చాను, ఎంతోమందితో నువ్వు కలిసి ఉన్నావు, ఇప్పుడు నన్ను కాదంటున్నావు, నా హృదయం బద్దలైపోయింది. ఆ
ఎవరక్కడా? లోపలికి రా. డబ్బు తెచ్చావా? డబ్బు లేని వాళ్ళకి సేవ చేయడానికి మేము లేము, సాధువులకి తప్ప. ఓ గుడ్ ఈవినింగ్ సాధువు గారు. ఈ రాత్రికి మీకు పడక కావాలా? హే, ఇక్కడ తాగటానికి ఇంకా ఏమీ లేదు. ఉన్నవైనంత చెత్త విధవులు తాగి వెళ్ళిపోయారు. నేను ఇక్కడ ఉండడానికో తాగడానికో రాలేదు. నాకు సమాచారం కావాలి. సమాచారమా? ఈ గెస్పాడ్ క్యాడ్ రోజును సమాచారం అడగడానికి నువ్వెవరు? నా పేరు అబ్బే బుసోని. ఇద్దరు పాత స్నేహితుల సమాచారం కావాలి. ఒకరి పేరు డంగ్లస్, ఇంకొకరి పేరు మొండగు. వాళ్ళిద్దరూ మీకు తెలుసా? వాళ్ళిద్దరూ నాకు తెలుసు. ప్యారిస్లో వాళ్ళిద్దరూ ఇప్పుడు మహాధనవంతులు. ఎడ్మండ్ డాన్సే వ్యాపారాలన్నీ వాళ్లే స్వాధీనం చేసుకున్నారు. డాన్సే? డాన్సే వ్యాపారాల ఏంటవి? ఆ రోజున ఈ గదిలోనే వాళ్ళేం మాట్లాడుకున్నారో నాకు తెలుసు. జరిగిందంతా ఈ డంగ్లర్స్ ఆ మాండిగో దుష్ట పథకం వల్లే. అవును, ఇంతకీ వాళ్ళ దగ్గర నుంచి నీకేం కావాలి? ఎడ్మండ్ డాన్సే చనిపోయేటప్పుడు నాకు ఈ ఉంగరాలు ఇచ్చాడు. దీన్ని తన స్నేహితులైన డంగ్లర్స్ మాండెగోలకు ఇవ్వమని చెప్పాడు. వాళ్ళు అతని స్నేహితులా? కాదు, శత్రువులు. అతని పతనానికి వాళ్లే కారణం. అతన్ని నాశనం చేయడానికి లెటర్ రాసింది కూడా వాళ్లే. వాళ్ళ? ఇప్పుడు ఆ చనిపోయిన విధవ వాళ్ళ పేరు మీద బహుమతి పంపటం ఎవరి కోసం? అది వాళ్ళ కోసమే. ఆ బహుమతిని వాళ్ళిద్దరూ సమంగా పంచుకోవాలి. ఎంత వింత, ఎంత వింత. మీరిచ్చిన సమాచారానికి కృతజ్ఞుణ్ణి. వస్తాను. ఎంత అన్యాయం! ఈ ప్రపంచంలో అసలు న్యాయం లేదు, అర్థం లేదు. ఓ మనిషి తన ఆస్తిని తన శత్రువులకి పంచుకోమని ఇచ్చి వెళ్ళిపోవడం ఎంత వింత! నాలాంటి వాడికి ఇచ్చిన ఓ అర్థం ఉండేది. ఒరే క్యాడ్రోస్, నీకు ఆ వజ్రం దక్కుంటే ప్రపంచంలోని ఆనందాలన్నీ నీకే సొంతమైపోయి ఉండేవి. ప్రతిరోజు రుచికరమైన వైన్ తాగి ఆనందించి ఉండేవాడివి. ఊహించు జీవితం ఎలా ఉండేదో. ఊహించుకుంటే ఎంతో బాగుంది కదా. మాంట్ క్రిస్టో గారు మిమ్మల్ని కలవాలని వేచి ఉన్నారు. గౌరవనీయులైన డంగ్లర్ గారు, వారిని లోపలికి పంపమంటారా? కౌంట్? ఎవరా కౌంట్? వెంటనే ఆయన్ని లోపలికి పంపు. స్వాగతం. ఘనత వహించిన ఆల్బర్ట్ డగ్లస్ కార్యాలయంలోకి మీకు స్వాగతం మహారాజా. గొప్పవారితో మాట్లాడే అద్భుత అవకాశం మాకు రావటం చాలా ఆనందం. దయచేయండి మహారాజా, దయచేసి ఆశీనులు కండి. మీ రాకతో మా కార్యాలయం పావనమైంది. మీకేం సేవ కావాలో చెప్పండి. మీరిక్కడికి రావటమే మాకెంతో ఆనందం, మహద్భాగ్యం. నేను కూర్చోవచ్చా రాజావారు?
తప్పకుండా. ఇక రాజావారికి ఏమి సేవ చేసుకోగలమో తెలియజేయండి. నా దగ్గరున్న ఓ చిన్న మొత్తాన్ని కొన్ని బాండ్ల మీద పెట్టుబడి పెట్టాలి అనుకుంటున్నాను. ఆ పెట్టుబడి మొత్తం ఓ 1,000,000 ఫ్రాంకులు ఉంటుందనుకుంటాను. ఓ 1,000,000 ఫ్రాంకుల? ఆ డబ్బును మీ తరఫున నేను ఏ ఏ బాండ్ల మీద పెట్టుబడి పెట్టాలో దయచేసి తెలియజేయండి రాజావారు. హెయిటెన్ బాండ్స్ అనుకుంటున్నాను. హెయిటెన్ బాండ్స్? ఆ పేరెప్పుడు వినలేదే. హెయిటెన్ బాండ్స్, సరే రాజావారు. మీ తరఫున 1,000,000 ఫ్రాంకులు పెట్టుబడి పెట్టడానికి నేను చాలా ఆనందిస్తున్నాను. తమరు ఆ ధనాన్ని తెచ్చారా మహారాజా? ఖచ్చితంగా తీసుకురాలేదు. ఆ డబ్బు మేం పట్టుకురావడం మాకు చాలా అగౌరవం. మీకు తెలిసి ముఖ్యంగా ఓ కౌంట్ అలా పట్టుకురావచ్చా? పోనీ పర్సనల్ చెక్ ఏమైనా? నేను బ్యాంకులతో లావాదేవీలు పెట్టుకోను, అవంటే నాకు చాలా చిరాకు. మరి అయితే ఆ 1,000,000 ఫ్రాంకులు మీరే నాకు అప్పుగా ఇవ్వండి. 1,000,000 ఫ్రాంకులు అప్పా? కానీ కానీ ఈ ఒప్పందాన్ని మీరు ఇష్టపడకపోతే ఈ వ్యాపారాన్ని మరో రకంగా చేస్తాను. మీ అప్పు తీర్చడానికి వేరే ఏదైనా ఖచ్చితమైన భద్రత ఇస్తాను. అయ్యో రాజావారు, నేను మిమ్మల్ని అనుమానించడం లేదు. మీరేదైనా ఆస్తి సెక్యూరిటీ? మీ అనుమానాలు మొత్తం తీరుస్తాను. ఇదో ఇదే నా సెక్యూరిటీ. మీరు కౌంటునని చెప్పారు కదా? అవును. మీకేమైనా అనుమానంగా ఉందా? అయ్యో అదేమి లేదు మహారాజా. నిజానికిది అద్భుతమైన ఎమరాల్డ్ రింగ్, కానీ ఇది 1,000,000 ఫ్రాంకులు ఖరీదు చేయదేమోనని నా అభిప్రాయం. ఇది రెట్టింపు ఖరీదు చేస్తుంది మిస్టర్ డంగ్లర్. దీన్ని బాగా పరిశీలించండి. దీని రంగు, సాంద్రత బాగా చూడండి. నేను సరిగా చూడలేదు. నేను 1,000,000 ఫ్రాంకులు అప్పుగా ఇస్తాను. ఇది మీరు చెప్పిన దానికన్నా 3 రెట్లు విలువైనది. అద్భుతం, చాలా శక్తివంతమైనది. ఆకుపచ్చ రంగు, అద్భుతం. దాన్ని బాగా చూడండి డంగ్లస్. క్షమించండి మహారాజా. నేను మీ కార్యాలయం వదిలి వెళ్లేలోపు మీరు 1,000,000 ఫ్రాంకులు పెట్టుబడి పెడుతున్నారు. రేపటికది 3,000,000 ఫ్రాంకులవుతుంది. మీరిప్పుడే ఆ పని చేయండి, ఎందుకంటే నేను చెప్పిన సమాచారం ఖచ్చితమైంది. మీ దగ్గరున్న స్టాక్ మొత్తం అమ్మేయండి. అర్థమైందా? అలాగే అలాగే మహారాజా. సెక్యూరిటీ లేకుండా హెయిటెన్ బాండ్స్ను 1,000,000 ఫ్రాంకులకు కొన్నాను. నేను చేసిందేమిటి? హైటన్ బాండ్స్ రేట్లు ఆకాశానికి ఎగిశాయి. మన దగ్గరున్న వాటి విలువ 3,000,000 ఫ్రాంకులు. అద్భుతం. ఇప్పుడు ఏం చేద్దాం? అమ్మే అమ్మే, 3,000,000 ఫ్రాంకులు! ఓహో, అద్భుతం జరిగింది. నన్ను క్షమించండి రాజాగారు. అమ్మే అమ్మేసేయ్, కొనేసేయ్ అమ్మే, కొనేసేయ్. నా దగ్గర కుప్పలు తిప్పలుగా డబ్బులు వస్తున్నాయి. కౌంటు గారు ఆర్థిక వ్యవహారాల్లో మహామేధావి. ఓ నెల క్రితం కన్నా ఇప్పుడు 50 రెట్లు ధనవంతుణ్ణి. అమ్మేసేయ్, కొనేసేయ్ అమ్మేసేయ్, కొనేసేయ్. ధనవర్షం కురుస్తోంది. కౌంట్ ఆఫ్ మౌంట్ క్రిస్టో గారు, మీ పాదాలకు నమస్కారం చేయాలి. నమస్కారం. అతనా? అతను ప్రత్యేకమైన వ్యక్తి అయి ఉండాలి. నువ్వింత ఆనందంగా ఉండడం నేనెప్పుడూ చూడలేదు వాలంటైన్. ఎవరొస్తున్నారమ్మా?
కౌంట్ ఆఫ్ మౌంట్ క్రిస్టో. ఆయన నా 18వ పుట్టిన రోజుకి వస్తున్నారు. రేపు రాత్రి ఇలాంటి అద్భుతమైన వ్యక్తి ప్యారిస్ కి రావటం విశేషం అని అందరూ అంటున్నారమ్మా. నిజంగా ఎందుకలా అంటున్నారు వాలెంటైన్? అతను చాలా అందంగా ఉంటాడట, సంస్కారవంతుడట, మన్మధుడంత అందంగా ఉంటాడని అందరూ అంటున్నారు. ఈ నగరంలో జరిగే ఎన్నో విందు వినోదాలకు ఆయన హాజరయ్యాడట. రాజుగారి దర్జీయే ఆయన బట్టలు కుడతాడట. ప్యారిస్ అంతా ఆయన గురించే చెప్పుకుంటోంది. నువ్వు చెప్తుంటే ఏదో ఏదో. వాలెంటైన్, ఆ కౌంట్ ఆఫ్ మౌంట్ క్రిస్టో గురించి నాకు తర్వాత చెబుదువులే. ఇక్కడెవరో కౌంట్ ఆఫ్ మౌంట్ క్రిస్టో గురించి మాట్లాడుతున్నారు. ఓ అదా, ఈ ప్యారిస్ అంతా అతని గురించే మాట్లాడుకుంటోంది. అవును నిజమే, డబ్బు సంపాదించడంలో ఆయన మాంత్రికుడు. అతని ప్రభావం పడ్డ వాళ్ళందరూ బంగారు బాతులైపోతున్నారు. అవును అదంతా నిజమే డంగ్లర్ గారు. అతిపెద్ద మొత్తంలో డబ్బు కౌంట్ గారు కోసం పెట్టుబడి పెట్టారు. కొన్ని మిలియన్ ఫ్రాంకులో సంపాదించారు. అతను తాకిందల్లా బంగారం అయిపోతుంది. అతనితో సంబంధం ఉన్న వాళ్ళంతా ధనవంతులే అవుతున్నారు. నేను మహా ధనవంతుడయ్యాను. అతను రేపు రాత్రి ఇక్కడ ఉంటాడు. ఇది నిజంగా అద్భుతం కదమ్మా. అలాగే వాలెంటైన్, వీళ్ళందరూ ఏదో వ్యాపార విషయాలు మాట్లాడుకుంటున్నారు. మనం వెళ్దాం, మేము వస్తాం. నువ్వు ఏ రకమైన వ్యాపార ఒప్పందంతో మా ఇంటికి వచ్చావు డంగ్లే? మ్యాండిగో, అది ఖచ్చితంగా వ్యాపారమే. అయితే రేపటి వరకు వేచి చూద్దాం. వ్యాపార లావాదేవీలు మా ఆఫీసులోనే చేద్దాం. నేను వేచి ఉండలేను. ఇది వేచి ఉండే సమయం కాదు. నా డబ్బంతా నీ చేతిలో ఉంది మ్యాండిగో. నా చేతిలోనా? నువ్వు హాస్యమాడుతున్నావు. ఇంతకీ నీ డబ్బంతా రావడానికి నేనేం చేయాలి? చాలా విశేషమైన పని చేయాలి. ఆ పని గురించే నీతో మాట్లాడడానికి వచ్చాను. అదేమిటో నాకు అస్సలు అర్థం కావడం లేదు. హత్య చెయ్యాలి మ్యాండిగో. హత్య? ఓ హత్య చేయడానికి నీకు డబ్బు కావాలా? నేనేం చేయలేను. నువ్వు నువ్వు ఇంకెవరినైనా చూసుకో. గతంలో నువ్వు చేసిన నేరాల వల్ల నీ మనసు మరోలా ఊహించుకుంది. నేను హత్య చేయమంది మనిషిని కాదు, స్టాక్ మార్కెట్ని. ఓ అదన్నమాట అసలు సంగతి. అందుకేనా నాకు డబ్బు తిరిగివ్వడానికి నువ్వు బాధపడడం లేదు? ఇంకో విషయం, కౌంట్ ఆఫ్ మౌంట్ క్రిస్టో రహస్యంగా నాకు విషయం చెప్పాడు. లూయిస్ రాష్ట్రంలో రైల్వేస్ మీద పెట్టుబడి పెడితే వేల వేల మిలియన్లు డబ్బులొస్తుందని చెప్పాడు. నేను నీ దగ్గర దాచి ఉంచిన డబ్బులు నాకు ఇస్తే నేను రాజసమానుణ్ణవుతాను. కానీ కానీ నేను ఇవ్వలేను. ఇప్పుడు నువ్వు నాకు డబ్బులు ఇవ్వకపోతే చట్ట ప్రకారం నీ ఆస్తిపాస్తుల్ని నేను స్వాధీనం చేసుకునే హక్కు నాకుంది మ్యాండిగో. కానీ భయపడవద్దు, నేను ఆ పని చెయ్యను. నేర సామ్రాజ్యంలో భాగస్థులం కదా. ప్లీజ్ ఆపు. నువ్వు గతంలో జరిగిన కుట్రల గురించి మాట్లాడొద్దు. మెర్సిడెస్ మన మాటలు వినొచ్చు. గత 24 సంవత్సరాలుగా మనం చేసిన నేరాలు రహస్యంగానే ఉండిపోయాయి. ఆ విషయం నేను నీకు గుర్తు చేస్తున్నాను. నీ ఇష్టమే నా ఇష్టం. ఇప్పుడు నా ఇష్టం నీ ఇష్టం కాబోతోంది. నా దగ్గర నుంచి నీకేం కావాలి మిస్టర్ డంగ్లర్స్? అది డబ్బుతో విలువ కట్టలేనిది మ్యాండిగో. ఏంటి, నా దగ్గర నుంచి డబ్బుతో పని లేనిదా? నేను పెళ్లి చేసుకోవడానికి నీ కూతురు కావాలి. వాలెంటైన్ని పెళ్లి చేసుకుంటావా? కుదరదు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోను. నువ్వు ఒప్పుకుంటావు మ్యాండిగో, నాకు తెలుసు నువ్వు ఒప్పుకుంటావు. మీతో వ్యాపారం చేయటం నా మహద్భాగ్యం రాజావారు. నా దగ్గర ఉన్న మీరు ఇచ్చే బ్రోకరేజీ చిన్న మొత్తాన్ని మీరు పెట్టుబడి పెడితే మీకు శాశ్వతంగా కృతజ్ఞుణ్ణై ఉంటాను. డంగ్లస్, మీ స్థాయి లూసియానా రైల్వేస్ మీద పెట్టుబడికి చాలదేమో. అయ్యా, నేను కూడా తమరితో పాటు ఏదో కొద్ది స్థాయికి ఎదగాలని. అయితే ఏం చేయమంటారు? అది అది మీ దగ్గర ఉన్న ఆ వజ్రం, ఆ ఎమరాల్డ్ రింగును ఈ దీనుడికి అమ్ముతారా? లేదు. మీరు దానిని నాకు అమ్మరా? అమ్మను.
ఆ వజ్రం మా కుటుంబానికి తరతరాల కానుక. ఆ వజ్రం చాలా విలువైంది, అమూల్యమైంది, అందుకే దాన్ని అమ్మను. దానికి విలువ నేను భారీగా చెల్లిస్తా. అసలు అమ్మకం గురించి మాట్లాడాలంటేనే నాకు చిరాగ్గా ఉంది. కానీ ఆ రింగులోంచి ఆ వజ్రాన్ని బయటికి తీసి. అవును మహారాజా, అవును, ఆ వజ్రం నాకు కావాలి, నేను దాన్ని కొంటాను. నీకేమైనా చెవుడా? దాన్ని నేను అమ్మనని చెప్పాను కదా. కానీ మీరే చెప్పారు. అవును, దాన్ని అమ్మనని చెప్పాను కదా. కానీ కావాలంటే దాన్ని నీకు ఇస్తాను. అది కేవలం ఓ రంగుగల రాయి మాత్రమే, అవునా? ఇది నాకు ఇస్తారా? అద్భుతం, నా జన్మ ధన్యమైంది, మహా అద్భుతం. మహారాజా, నా అన్ని వ్యాపారాల్లో భాగస్వామి అయిన ఫెర్నాండ్ మాండిగో. మిస్టర్ కౌంట్ ఆఫ్ మాంట్ క్రిస్టో గారు, ఈ అమ్మాయి నా కూతురు, పేరు వాలెంటైన్. క్షమించాలి, నాకు కొంచెం జలుబు చేసింది. నా పేరు కౌంట్ ఆఫ్ మౌంట్ క్రిస్టో మేడం. మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది. మీరు ఎడ్మండ్ కదూ? అవును, నేనే, నా చిరకాల ప్రియతమ. మిత్రులారా, ఒక్క క్షణం, అందరూ జాగ్రత్తగా వినండి. నా చిరకాల మిత్రుడు మాండిగో ఈ రాత్రి మిమ్మల్ందరినీ ఇక్కడికి ఎందుకు ఆహ్వానించాడంటే, ఈరోజు అతని కూతురు వ్యాలంటైన్ 18వ పుట్టినరోజు. ఈ రోజున నేను ఆమెకు ఇచ్చే అద్భుతమైన పుట్టినరోజు కానుక ఏమిటంటే. చెప్పండి, ఏమిటది? ఏంటి? ఓ, ఇది చాలా అద్భుతంగా ఉంది. ఈ అద్భుత క్షణంలో నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఈ వ్యాలంటైన్తో నాకు వివాహ నిశ్చితార్థం ఇప్పుడే జరిగింది. లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఈ సమావేశాన్ని మనం పండుగలా ఆనందించడానికి ఈ అమోఘమైన ఎమరాల్డ్ను ప్రపంచంలోనే గొప్ప అందగత్తెయిన ఈమెకిస్తున్నాను. నువ్వు దాన్ని ఆమెకి ఇవ్వకూడదు, అది ఆవిడకు మంచిది కాదు. నీకు ఏ రత్నం కావాలంటే అది నీకు ఇస్తాను, ఆవిడ కోసం నేను కొనిస్తాను, లేకుంటే ఆ రత్నం తిరిగి నేనే తీసుకుంటాను. నేనేం చేయాలనుకున్నానో అదే చేశాను. ఆలస్యమైపోయింది కౌంట్, అది నాది, నాదే.
డంగ్లర్స్ నీకెంత ధైర్యంరా, నీకేం హక్కుందిరా? నాకు హక్కుంది, నాకు నీ మీద నీ కుటుంబం మీద పూర్తి హక్కుంది మాండికో. ఎవరు దీన్ని పొందుతారో చూద్దాం డంగ్లర్స్. విషయాలను పక్కన పెడితే మిగతా విషయాలన్నీ అదే. ఆ లూసియానా రైల్వేల విషయం సజావుగానే ఉందా కౌంట్? అన్ని పనులు శరవేగంగా జరుగుతున్నాయి డంగ్లర్స్, అదే నీకు తెలియదు. అంటే ఏమిటా పనులు? నీకు విషయం తెలుసా, ఈ ఉదయం స్టాక్ మార్కెట్ ఓపెన్ కాగానే నా షేర్లన్నీ అమ్మేశాను. అమ్మేశావా? నీకేమైనా పిచ్చి కిందా? లేదు, నా షేర్లకు సరి అయిన విలువ వచ్చింది. ఆ తర్వాతే షేర్ మార్కెట్ కుప్పకూలింది, చాలా మంది దెబ్బతిన్నారు. కుప్పకూలిందా నిజంగా? ఏ, ఈ విషయం నువ్వు వినలేదా? ఏమిటా విషయం? నా ప్రియమైన బ్రోకరా, లూసియానా రైల్వే వెంచర్ ఒక పెద్ద మోసం. నువ్వు గాని నీ స్నేహితులు గాని ఎవరో స్టాక్ మార్కెట్ కుప్పకూల్చారు. అది నేను ముందే గ్రహించి నా స్టాక్ మొత్తం అమ్మేశాను. ఎలా ఉంది దెబ్బ? మరి నా షేర్లు? చిత్తు కాగితాల కన్నా విలువైనవేం కాదు డంగ్లర్స్. నాశనం, నా జీవితం మొత్తం సర్వనాశనం. ఇంకా నాశనమైపోలేదు, మిగులున్నావు, సంతోషించు. నా దగ్గర ఉన్న చివరి ఫ్రాంక్ వరకు నేను కోల్పోయాను. నిజంగా? ఇది బాధపడాల్సిన విషయం. పాపం చేసిన ఏ ఒక్కడు భగవంతుడి శాపం నుండి తప్పించుకోలేరు డంగ్లర్స్. ఇప్పుడు నాటకంలో చివరి అంకానికి తెరలేసింది రా డంగ్లర్స్. నా ప్రతీకారం తీర్చుకుంటాను. నువ్వా?
అయితే తీర్చుకో చివరంకంలో మన ఇద్దరం పోట్లాడుకుందాం అప్పటి వరకు నువ్వు నా ముందు నుంచి వెళ్ళిపో మిస్టర్ డాంగ్లర్స్ ఏడ రోజు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు గురుగారు గతంలో ఆ వ్యక్తి ఓ సన్యాసిలా వచ్చి నన్ను కలిశాడు మీ గురించి మాండిగో గురించి నా దగ్గర సమాచారం అడిగాడు సన్యాసిలా ఎందుకు వచ్చాడు అతను ఎడ్మండ్ డాన్సే తరఫున వచ్చానని నాకు చెప్పాడు గురుగారు ఎడ్మండ్ డాన్సే ఎడ్మండ్ డాన్సే చచ్చిపోయాడు అతను సమాధి నుంచి లేచి వచ్చి మమ్మల్ని నాశనం చేస్తాడా అతని దగ్గర ఓ ఎమరాల్డ్ రింగ్ ఉంది అది మీకు ఇచ్చాడా ఎమరాల్డ్ అవును అదే నన్ను రక్షించింది సంవత్సరాలు ఒంటరిగా జైల్లో నరకం అనుభవించాను నిజంగా నువ్వు చనిపోయావనుకున్నాను నువ్వు ఖైదులో ఉన్నావని తెలిస్తే నేను నీ దగ్గరికి తప్పకుండా వచ్చేదాన్ని ఆ విషయం నాకు తెలుసు కానీ నీ భర్తను అతని కుట్రను నేను క్షమించలేను క్షమించలేను మెర్సిడస్ నిన్ను ప్రార్థిస్తున్నాను అతన్ని వదిలే అతన్ని చేసిన అన్యాయానికి అతన్ని క్షమించు వాలంటైన్ కోసం మంచి తండ్రి నువ్వు నన్ను ప్రేమిస్తే ఆమె కోసం అతన్ని క్షమించి వదిలే కేవలం నీ కూతురు కోసం వదిలేయాలి అవునా పండితి తొందరగా నా కార్యాలయానికి పోని నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది మాండిగో నా పెళ్లి కూతురు వెనక పడుతున్నావు కానీ నీ పెళ్ళాన్ని చచ్చి బతికొచ్చిన ఎడ్మండ్ డాన్సే కౌగిడిలో వదిలేసి వచ్చావే ఎడ్మండ్ డాన్సే బతికే ఉన్నాడా లేదు ఇది నాదే ఈ ఎమరాల్డ్ నాదే గెస్పర్ క్యాడ్రోస్ ఇప్పుడు గొప్ప కోటేశ్వరుడు అమ్మా నాకు చాలా బాధగా ఉంది
ఊరుకో నా బంగారు తల్లి ఊరుకో ఎడ్మండ్ నిజంగా ఈ రోజు చాలా విషాదకరమైన రోజు అవును కానీ న్యాయం జరిగింది ధర్మం నిలబడింది నేను ప్రతికారం తీర్చుకోవడం నీచమైంది మెర్సిడెస్ నీకు కృతజ్ఞతలు అమ్మా మరి మనం ఇప్పుడు ఏం చేద్దాం మీరు ధైర్యంగా ఉండండి కాలం అన్ని గాయాల్ని మాన్పి మన జీవితాల్ని నూతనంగా మలుస్తుంది నా జీవితం లాగే మీ జీవితం కూడా నిత్యనూతనం చేస్తుంది అప్పటి వరకు ఆశతో వేచి చూద్దాం